Hi friends, welcome to my channel. ఈ రోజు నేను వీరమాచిని రామకృష్ణ గారి డైట్ ప్లాన్లో వెజిటబుల్ క్లియర్ సూప్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ రెసిపీ కోసం చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు వీడియో చేయమని. సో మీ అందరి కోసం నేను వీడియో చేశానండి. సో ఈ రెసిపీ కోసం మనం కొన్ని వెజిటబుల్స్ని ముందుగానే రెడీగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కొన్ని వెజిటబుల్స్ ఆల్రెడీ క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక క్యారెట్ తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, అలాగే దోసకాయ తీసుకున్నానండి. దోసకాయ కంపల్సరీగా మీరు సూప్ చేస్తుంటే తీసుకోండి, ఎందుకంటే అందులో పొటాషియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అది మన బాడీకి చాలా అవసరం. అలాగే రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం క్యాబేజ్ చిన్న ముక్క తీసుకుని అది కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. దాంతోపాటుగా నేను ఒక 5 ములక్కాడు ముక్కలు, ఇలా 1 ఇంచ్ సైజ్ ములక్కాడు ముక్కలు కూడా తీసుకున్నాను. ఒక సొరకాయ, చిన్న సొరకాయ ముక్కను కూడా ఇలా కట్ చేసి ఉంచుకున్నాను. మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా మీరు తీసుకోవచ్చు అండి, కానీ రెస్ట్రిక్టెడ్ వెజిటబుల్స్ ఉన్నాయి కదా, బీన్స్ ఇంకా దుంప వెజిటబుల్స్, అవి తీసుకోకండి. అలాగే నేను కొన్ని మసాలా, హోల్ మసాలా సామాన్లు తీసుకున్నాను. మీకు నచ్చిన ఎనీ హోల్ మసాలా మీరు తీసుకోవచ్చు. మిరియాలు కూడా నేను యాడ్ చేస్తున్నానండి. సూప్లో మిరియాలు చాలా మంచి టేస్ట్ ఇస్తే స్పైసీగా మనకి సూప్ రెడీ అవుతుంది. సో మిరియాలు కూడా మీరు కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక స్టీల్ గిన్నెలో ఈ మసాలా సామాన్లన్నీ యాడ్ చేసేసుకున్నాను. దాంతోపాటుగా కొంచెం పసుపు వేశాను, అలాగే ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి. తర్వాత ఇందులో నేను కళ్ళుప్పు వేశాను, సముద్రపు కళ్ళుప్పు వేశాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. చివరిగా నేను కొంచెం ఇందులో నెయ్యి వేశానండి, ఆవు నెయ్యి. ఆవు నెయ్యి వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ వస్తుంది. ఇది ఆప్షనల్, మీకు నచ్చకపోతే వేసుకోక్కర్లేదు. తర్వాత ఇందులో నేను కట్ చేసిన వెజిటబుల్స్ 1 బై 1 అన్నీ యాడ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు మన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసాం కదా, ఇప్పుడు నేను ఇందులో కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేస్తున్నానండి. ఇది కూడా ఆప్షనల్, కానీ కొత్తిమీర వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత ఇందులో నేను 1/2 లీటర్ వాటర్ యాడ్ చేస్తానండి. వాటర్ యాడ్ చేశాక ఇప్పుడు మనం గిన్నెను తీసుకొచ్చి మనం కుక్కర్లో పెట్టాలండి. ఇప్పుడు మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలాగే మనం ఈ వెజిటబుల్స్ అన్నీ కుక్ చేసుకోవాలి, ఉడికించుకోవాలి కుక్కర్లో. ఫ్లేమ్ హైలో పెట్టి మనం 3 విజిల్స్ వచ్చే వరకు వెజిటబుల్స్ని బాగా ఉడకనివ్వాలి వాటర్లో. 3 విజిల్స్ వచ్చాక మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టి కుక్కర్ని స్టవ్ మీద ఇంకో 2 to 3 మినిట్స్ ఉండనివ్వాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, వెజిటబుల్స్ అన్ని చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఈ గిన్నెని తీసి స్టవ్ మీద పెట్టి ఇంకో 2 మినిట్స్ బాగా ఉడకనిద్దాం. 1 మీల్ 2 మీల్ డైట్ చేసే వాళ్ళు కూడా ఈ సూప్ని డెఫినెట్గా ట్రై చేయొచ్చండి, ఎందుకంటే ఇది క్లియర్ సూప్, ఇందులో సాలిడ్ అనేది ఏమి ఉండదు, అంతా లిక్విడే. సో వాళ్ళు కూడా మీల్ తర్వాత ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే ఈ సూప్ ట్రై చేయొచ్చు. లిక్విడ్ డైట్ చేసేవాళ్ళు డెఫినెట్గా ఈ సూప్ని రోజులో 2 to 3 టైమ్స్ వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇదంతా మనం వడగట్టుకోవాలండి. వాటర్ని తీసేయాలి వెజిటబుల్స్లో నుండి, అప్పుడు మన సూప్ రెడీ అయిపోతుంది. నేను ఇలాంటి స్టీల్ గిన్నె ఒకటి తీసుకున్నానండి, దాని మీద ఇట్లా ఒక చిల్లుల గిన్నె పెట్టాను. దీంట్లో నేను నా సూప్ని అంతా వడగట్టేసుకుంటాను. వీరమాజ్ నేను రామకృష్ణ గారి డైట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, అది ఎలాంటి డైట్ అయినా సరే, అంటే 1 మీల్ కావచ్చు, 2 మీల్ కావచ్చు, లిక్విడ్ డైట్ కావచ్చు, వాళ్ళు రోజు మొత్తంలో 1 ఉల్లిపాయ, 1 క్యారెట్, 1 టమాటో మాత్రమే తీసుకోవాలండి. సో ఆ విధంగా వాళ్ళు రోజు మొత్తంలో తీసుకునే మీల్ అయినా అవ్వచ్చు, సూప్ అయినా అవ్వచ్చు, ఆమ్లెట్స్ అయినా అవ్వచ్చు, అవన్నీ 1 టమాటో, 1 క్యారెట్, 1 ఉల్లిపాయతోనే చేసేటట్టుగా వాళ్ళు డిజైన్ చేసుకోవాలండి. సో ఈ 1 పాయింట్ మీరు గుర్తుపెట్టుకుని మీ రెసిపీస్ అనేవి మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వెజిటబుల్స్ కూడా మొత్తం వేసేసి ఒకసారి జస్ట్ ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తానండి, మరి ఎక్కువ కూడా ప్రెస్ చేయకూడదు. ఇలా లైట్గా ప్రెస్ చేయడం వల్ల వెజిటబుల్స్లో ఉన్న వాటర్ కూడా కిందకి మనకి డ్రైన్ అయిపోతుంది, అంతా వడగట్టినట్టు అయిపోతుంది. సో ఇట్లా చేసి ఒక 2 నిమిషాలు వదిలేస్తానండి. 2 నిమిషాల తర్వాత చూస్తే మన సూప్ అనేది మొత్తం ఇట్లా కిందకి వేరే గిన్నెలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మన సూప్ రెడీ అయిపోయింది. ఇది మీరు రోజంతా వేడి చేసుకుని తీసుకొచ్చండి.
సూప్ తీసుకునేటప్పుడు ఇందులో మీరు బటర్ కానీ కొబ్బరి నూనె కానీ సూప్ వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకుని తీసుకోవచ్చు. అలాగే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని తీసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో అదండి ఇవాళ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్న రెసిపీ, వెజిటబుల్ క్లియర్ సూప్. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని సజెషన్స్ని కిందన్న కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అలాగే మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో అది కూడా నాకు చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ అందరినీ మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్ బాయ్.